ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీళ్ళిద్దరు పక్కన ఉంటే ఫస్ట్ మాటలు రావు, ఏదైనా ప్రతిదాన్ని కౌంటర్ వేస్తుంటారు. ఇప్పుడు ఎలా స్టార్ట్ చేసేది అర్థం కావట్లేదు. ఇప్పుడు కొన్ని టైటిల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొబ్బరి మట్ట, బిగ్ బాస్ టైటిల్ బాగానే ఉండలే. సో ఈ మూవీ అయితే స్టార్టింగ్ నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, బికాజ్ ఫస్ట్ సీజన్ నుంచి సంపు మా ఫ్యామిలీ మెంబర్లు ఒకటైపోయాడు కాబట్టి ప్రతి తన కెరియర్లో జరిగే ప్రతిదీ మేము డిస్కస్ చేసుకుంటామని ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో స్పెసిఫిక్గా ఈ మూవీ గురించి అయితే ప్రొడ్యూస్ చేశాను కాబట్టి చెప్తున్నా. జనరల్గా అయితే అంటారు ఇల్లు కట్టి చూడు తర్వాత పెళ్లి చేసి చూడు, చాలా కష్టంగా ఉంటుందని. అది ఇల్లు కట్టేశాను పెళ్లి చేసుకున్నాను, ప్రాబ్లం లేదు. సినిమా తీస్తేనే అది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ సినిమా తీసి చూడున్నట్టుంది. సో అంత కష్టం అన్నమాట. చాలా కష్టపడ్డారు అండ్ ఇష్టపడి ఈ మూవీని అందరూ, వాళ్ళ టీం మొత్తం, కొబ్బరిమట్ట టీము మొత్తం చాలా కష్టపడి చేసింది. అంతకంటే చాలా గూస్ బంప్స్ వచ్చిన ఒక ఇన్సిడెంట్ అయితే మేమందరూ కలిసి చూసాం. ఒకరోజు ఊరికే పిలిచాడు, ఇలా జస్ట్ ఒక చిన్న సీన్ అన్న, ఒకసారి చూడండి అని. సో చూసారా? ఓకే. యా, ఫస్ట్ అది తెలియదు అనమాట అంత పెద్ద సింగిల్ టేక్ డైలాగ్ అనేది. చూసిన ఇంకా అందరూ లేచి క్లాపులు కొట్టేసి ఇంకా హక్ చేసుకొని ఒక సూపర్ డిక్షన్, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అది చేయడం అనేది. దీంట్లో దీని వెనక ఒక స్టోరీ ఉందనమాట. ఫస్ట్ ఏమో డైరెక్టర్ సంపూని ఇది డైలాగ్స్ అంటే ఫస్ట్ టెన్షన్ అయిపోయాడంట, కోప్పడిపోయాడంట, ఏ ప్రతిదానికి ఇలాగే నన్ను లాగుతావు అని చెప్పి. సో డైరెక్టర్ కూడా యాక్చువల్గా సంపూని ఇలా ప్రతి మూమెంట్లో ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకొని రావడం అనేది నిజంగా బ్యాక్ బోన్ చెప్పచ్చు మీ ప్రొడ్యూసర్ కదా ఇప్పుడు. యా, సో తనని నిజంగా సంపూర్ణేష్ బాబు ఆ పేరు ఈజ్ అ క్రియేటర్, సంపూర్ణేష్కి తనే క్రియేటర్ యాక్చువల్గా. సో ఈ టీమ్ కంటిన్యూస్గా ఇలాగే ట్రావెల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ మూవీ లాగానే మన కొబ్బరిమట్ట కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి అంటే హృదయకాలం నుంచి నేను ఫాలో అవుతాను ఈ టీమ్ని. నాకు చాలా ఇష్టం హృదయకాలం సినిమా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. బాగా ఎంజాయ్ చేశాను, మల్టిపుల్ టైమ్స్ చూసాను. తెలుసు సాయి రాజేష్, తెలుసు నేను ఎంత ఫ్యాన్ అనేది. సో ఎక్కడున్నాడు సాయి రాజేష్? చాలా టెన్షన్ కనపడుతున్నాడు. అసలు అవసరం లేదు టెన్షన్ అని నేను చెప్తా ఉన్నా తనకి. ఐ రియల్లీ లవ్డ్ కొబ్బరిమట్ట టీజర్, ట్రైలర్లు అన్నీ చాలా ఇష్టం నాకు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అందరికి చూపెట్టే కన్నా ముందు మన నాకు చూపెడుతున్నాడు ప్రతిదీ. ఐఎమ్ రియల్లీ లవ్వింగ్ ఇట్. ఫుల్గా ఎంజాయ్, అంటే మల్టిపుల్ టైమ్స్ చూసే కంటెంట్ అని అనిపించింది. బాగా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ రియల్లీ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సంపూర్ణేష్, రియల్లీ ఐ మీన్ తరోగా ఎంజాయ్ చేస్తాను. అండ్ 8:45 షో ప్రసాద్స్లో చూస్తున్నాను, నా టికెట్స్ రిజర్వ్ చేసుకున్నాను. సో అండ్ ఎందుకు అంటే నేను అందరూ అంటే ట్విట్టర్లో అన్నారనమాట 11:00 మనం సంధ్యాలో చూద్దాము అని చెప్పి అన్నారనమాట నన్ను ఫ్యాన్స్, సంపు ఫ్యాన్స్. కానీ నేను 11:00 వరకు ఆగలేను, 8:45 చూడడానికి నేను డిసైడ్ చేసుకున్నాను, టికెట్స్ బుక్ చేస్తున్నాను. హార్ట్ఫుల్గా విష్ చేస్తున్నాను ఇది పెద్ద హిట్ కావాలని. చియర్స్. సాంగ్స్ చాలా, సాంగ్స్ మీకు, ఐఎమ్ హోపింగ్ ఎవ్రీబడి విల్ లైక్ ది సాంగ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, రూపక్ గారు అండ్ ఎస్కేఎన్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ భాయ్ ఫర్ కమింగ్ అవుట్ ఫర్ ది ఈవెంట్. అండ్ యా, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ మీకు మంచి అవుట్పుట్ ఇవ్వడానికి. సో ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అండ్ ఆల్. ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ టీమ్ అండ్ థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. అసలు పుట్ట అంటారు కదా మాటలు పుట్ట అని, ఎంత రాసినా ఎన్ని వస్తూనే ఉంటాయి, అసలు ఇంత కంటెంట్ మీ దగ్గర ఎలా ఉందో నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు రాజేష్ గారు. సో ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సాయి రాజేష్ గారు ఫర్ ద వే హీస్ రైటింగ్. అంటే ఒక ట్రైలర్లో కానీ, ఒక సినిమాలో కానీ, పాటలో కానీ, ఇప్పుడు మన కొబ్బరిమట్ట చిత్రం సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీగా. ఆ రెస్పాన్స్ అంతా ఇప్పుడు ఇక్కడే కనిపించింది. సంపూర్ణేష్ బాబు ఇలాంటి ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.